హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో ఏంటంటే, ఇంట్లో ఉన్న ఒక 2 ఇంగ్రీడియంట్స్తోనే మనకున్న పింపుల్స్ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. చాలా సులువుగా, ఎటువంటి ఖర్చు లేకుండా అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. सो फ्रेंड्स, पिंपल्स अनेवी चाला इब्बंदिकरंगा उंटाई. एंटंटे टीनेज लोनी पिंपल्स वस्ते वाळ्ळु बयटिकि वेल्ललेक इंट्लो उंडलेक चाला इब्बंदुलु पड़ुतू उंटारु. अटुवंटि वाळ्ळु एंटंटे ई पिंपल्स नि एला पोगोट्टुकोवाली अनि चेप्पि रकरकाल क्रीम्स अयिते यूज चेसेस्तू उंटारु. सो अला यूज चेयडं वल्ल अवि इंका एक्कुवय्ये चांस अयिते उंटुंदि. हार्मोनल इंबालेंस वल्ल अवि कामन गा मनकि मंत लोनी मनकि एक्कडो ओक चोट पिंपल अनेदि वस्तुंदि, अदि चाला पेद्ददैपोतुंदि. ఆ తర్వాత క్రమేపీ అది తగ్గించుకోవడానికి మనకి తల ప్రాణం తోకొస్తుందన్నమాట. కుండా మనం తీసుకునే ఆహారంలోని తగు జాగ్రత్తలు పాటిస్తూ మనం చేయవలసిన రెమెడీస్ ని చేసినట్లయితే మనం ఈ పింపుల్స్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చండి. సో అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోనే అని చెప్పాను కదా, సెనం అంటే దాల్చిన చెక్క పొడిని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది మీకు పెద్ద పెద్ద షాప్స్ లోనే దొరుకుతుంది. లేదు అనుకున్నారా, ఇంట్లోనే చక్కగా దాల్చిన చెక్క తీసుకొని చక్కగా దంచి మిక్సీ జార్లోనైతే వేసి మిక్సీ పట్టండి. అంతేగాని డైరెక్ట్ గా వేసేసారనుకోండి, ఆ తర్వాత మీ అమ్మగారితో తాపులు పడతాయి. ఆ జార్లో బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో అవి షార్ప్నెస్ కోల్పోతాయి. ఇంకా అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అంతా పడకుండా ఎందుకు మీరు బయటికి వెళ్ళి చక్కగాను సినమం పౌడర్ అయితే తెచ్చేసుకోండి. ఇంకా అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తేనె అండి. తేనె అనేది మనకి చాలా మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ రెండింట్లో కూడా ఉంటాయి. మనకి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్ వచ్చినా కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ని చక్కగా మిక్స్ చేసేసేయండి. మార్నింగ్ మీరు లేవగానే ఒక్కసారి కోల్డ్ వాటర్ తోని ఫేస్ వాష్ చేసుకొని ఇవి మీ పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా అప్లై చేయండి. ఒకసారి అప్లై చేసిన తర్వాత అలా వదిలేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీరు మళ్ళీ కోల్డ్ వాటర్ తోని ఫేస్ వాష్ అయితే చేయవలసి ఉంటుంది. ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, అలాగే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, మీరు ఎటువంటి స్కిన్ అయినా కూడాను చక్కగా పనిచేస్తుంది. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, మీకున్న పింపుల్స్ ప్రాబ్లం నుంచి బయటపడండి. అయితే వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కలిగే ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.